అందరికీ హాయ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం వరి పిట్టలతో డీప్ ఫ్రై అలాగే గ్రిల్ ని ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. చూడండి, డీప్ ఫ్రై ఎంత క్రిస్పీగా ఉందో, అలానే గ్రిల్ కూడా ఎంతో జ్యూసీగా అలాగే సాఫ్ట్ గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో మనం చక్కగా క్లీన్ చేసి శుభ్రం చేసుకున్న వరిపిట్టల్ని తీసుకోవాలండి. చూడండి, ఇలా వరిపిట్టలు అనేది చిన్న సైజులో ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వరిపిట్టల్ని ఒక సైడ్లో ఉంచుకోవాలండి. నేనైతే 4 వరిపిట్టల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వరిపిట్టలన్నింటినీ ఒక సైడ్లో ఉంచుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల పేస్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇలా అన్నిటిని తీసుకొని చేతి సహాయంతో నీళ్ళను వేయకుండా ఈ మసాలాని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ ఫుడ్ కలర్ వల్ల అయితే హెల్త్ కి ఏం ఇష్యూస్ ఉండవు. కానీ ఇలా ఫుడ్ కలర్ ని యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవడం వల్ల ఆ కలర్ అనేది చికెన్ కి బాగా అంటుకొని అది కలర్ఫుల్ గా అనిపిస్తుంది. చూసారు కదండి, ఇదైతే చాలా గట్టి ముద్దలాగా ఉంది. అందులో కొంచెం వాటర్ ని వేసి ఇలా కొంచెం తడిలా కలుపుకుంటున్నాను. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాని చక్కగా మనం వరిపిట్టలకి అంటించుకుందాం. దానికన్నా ముందైతే మనమైతే వరిపిట్టలకి గాట్లు పెట్టుకుందాం. ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది చక్కగా లోపలికి వెళ్తుంది, అలాగే ఫ్రై అయ్యేటప్పుడు కూడా లోపల మాంసం అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, ఇలా గాట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం మసాలాని తీసుకొని చక్కగా అప్లై చేసుకోవాలి. మనమైతే మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఇదేనండి, మసాలాని అప్లై చేసేటప్పుడు లోపల బయట మొత్తాన్ని ఈక్వల్ గా అప్లై చేసుకుంటే లోపల కూడా అదే టేస్టీనెస్ తో ఉంటుంది. చూసారు కదండి, ఈ వరిపిట్టలకి మసాలా అనేది ఎలా అప్లై చేశారో, ఇలానే అన్నిటినీ అప్లై చేసేసుకోవాలి. అన్ని వరిపిట్టలకైతే మసాలా అనేది చక్కగా అప్లై చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని 1 అవర్ నుండి 2 అవర్ వరకు ఫ్రీజర్ లో పెట్టి రెస్ట్ ఇవ్వాలి. చూడండి, 2 అవర్స్ అయితే అయిపోయాయండి. చూసారు కదా, వరిపిట్టలకి మసాలా అనేది ఎలా చక్కగా తగులుందో. ఇప్పుడు నేనైతే రెండింటిని డీప్ ఫ్రై అలాగే రెండింటిని గ్రిల్ చేస్తున్నాను. ముందుగా అయితే డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనెని వేసుకోవాలి. ఇలా నూనెను వేసుకున్న తర్వాత నూనె అనేది చక్కగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న వరిపిట్టల్ని అందులో వేసుకోవాలి. ఇలా 2 వరిపిట్టల్ని నూనెలో వేసుకున్న తర్వాత 2 పక్కలా చక్కగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకోవడం వల్ల మాంసం అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, ఈ మాంసం అయితే సగం వరకు కుక్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, వరిపిట్టలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత టేస్టీగా అలాగే ఎంత కలర్ఫుల్ గా ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడైతే మిగిలిన 2 వరిపిట్టల్ని గ్రిల్ చేసుకుందాం పదండి. అదే స్టవ్ మీద ఇలా గ్రిల్ ప్యాన్ ని పెట్టి నేను రెడీ చేసుకున్న దాన్ని ఇలా చాప్ స్టిక్స్ కి అప్లై చేసుకొని అందులో గ్రిల్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక చాప్ స్టిక్స్ లేకపోతే మీరు వడలు వేయించే కర్రతో అయినా చేసుకోవచ్చండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి 2 పక్కల చక్కగా ఆయిల్ ని అప్లై చేస్తూ గ్రిల్ చేసుకోవాలండి. అలా అయితేనే చక్కగా మాంసం అనేది కుక్ అవుతుంది. ఇలా మనం 2 పక్కల తిప్పుతూ ఆయిల్ అప్లై చేస్తూ గ్రిల్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలా చేస్తేనే మనకి మాంసం అనేది చక్కగా లోపల కూడా కుక్ అవుతుంది. వరిపిట్టలు కూడా రెడీ అయిపోయాయండి. ఇవి కూడా చక్కగా గ్రిల్ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను పదండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లో ఒక సైడ్ గ్రిల్డ్ వరిపెట్ట అలాగే 2 పక్క అయితే డీప్ ఫ్రైది తీసుకున్నానండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక గ్రిల్ వరిపెట్ట అలాగే ఒక డీప్ ఫ్రై వరిపెట్ట ఎలా కుక్ అయిందో చూపిస్తాను చూడండి. ఇదైతే గ్రిల్డ్ వరిపెట్ట అండి. చూడండి, మసాలా అయితే చక్కగా గ్రిల్ అయిపోయింది. అలానే మాంసం కూడా ఎలా గ్రిల్ అయిందో చూపిస్తాను చూడండి.
చూసారు కదండి మాంసం కూడా ఎంత జ్యూసీగా అలాగే ఎంతో టేస్టీగా ఉందో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి మాంసం అనేది ఎంత టేస్టీగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇప్పుడైతే డీప్ ఫ్రైది ఎలా ఉందో చూద్దాం పదండి చూసారు కదండి డీప్ ఫ్రైది అయితే ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో క్రంచీ క్రంచీగా ఉంది చూడండి ఎంత క్రిస్పీగా అలాగే ఎంత క్రంచీగా ఉందో దీనికి మాంసం అనేది ఎలా ఉడికిందో చూద్దాం పదండి వావ్ చూసారు కదండి దీని మాంసం కూడా చక్కగా ఉడికిపోయింది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ని చక్కగా ఫాలో అయిపోయి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే టేస్టీగా గ్రిల్ వరిపిట్ట అలాగే డీప్ ఫ్రై వరిపిట్టని రెడీ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అలానే తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోని చివరి వరకు చూసినందుకు థాంక్యూ